హాయ్, వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ పాలకూరతోనే కూర చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూపర్ టేస్టీగా వస్తుంది. చాలామంది అంటూ ఉంటారు పాలకూరలో టమోటా కలవచ్చా, కానీ ఏమీ కాదు. ఓకేనా, ఈ టైప్లో చేసుకుంటే మాత్రం కాకపోతే అందులో ఏంటంటే వాడే విధానం వేరే. ఈ టైప్లో వాడిందంటే పాలకూరలో టమోటా చేర్చినా ఎటువంటి హాని ఉండదు. డాక్టర్లే చెప్తూ ఉంటారు, ఏమని చెప్తారు, మందు తాగొద్దు, కిడ్నీలు పాడవుతాయి, కానీ డాక్టర్లే యూజ్ చేస్తారు. ఎందుకని, అది వాడే విధానం వేరే. ఆ టైప్లో మనం వాడిందంటే ఏది కూడా మనకు హాని ఉండదు. ఓకేనా, కానీ ఏంటంటే నేను ఇంత వివరంగా ఎందుకు చూపిస్తానంటే ఇందులో ఈ టైప్లో మనం చేసుకుంటే మనకు ఎలాంటి హాని ఉండదు. అందుకని వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలో చేశానో అర్థమవుతుంది. ఓకేనా, ముందుగా మనం పాలకూర తీసుకున్నప్పుడు అందులో ఉన్న వేరే ఏదైనా సరే ఆకులు కానీ పురుగులు కానీ ఏవైనా గడ్డి పీసులు కానీ బూజు ఆకుముడత పురుగులు కానీ ఇలాంటివన్నీ కూడా నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి అందులో నీళ్లు పోసి మళ్ళీ ఈ ఆకు మొత్తాన్ని కూడా కట్ చేయకముందే ఆకు నీళ్ళల్లో వేసి బాగా కడగాలి. కడిగినప్పుడు ఏంటంటే ఆకులో మనకి కనపడని డస్ట్ ఉంటుంది. ఓకేనా, ఆ డస్ట్ అంతా క్లియర్ కావడానికి గురించే ఈ టైప్లో మనం చేయాలి. ఇంకా ఏదైనా మన కంటికి కనిపించిన చిన్న చిన్న క్రిములు కూడా అన్నీ కూడా నీళ్ళల్లో వచ్చేస్తాయి. ఒక్కసారి చూడండి నీటిని ఏ విధంగా తయారయ్యాయో ఈ డస్ట్ మొత్తం. అందుకనేసి నేను ఈ విధంగా క్లియర్గా చూపిస్తాను. ఏంటంటే తెలిసిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, తెలియని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మాత్రమే. ఇవి రోజుల్లో ఏంటంటే చదువులని కెరియర్లు అని చెప్పేసి వంటల గురించి అంత ఎక్కువ పట్టించుకోరు. తీరా పెళ్ళై అత్తవారింటికి పోయినప్పుడు ఏది ఎలా చేయాలో తెలియక అత్తని అడగలేక తోడుకోడలను అడగలేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఇలాంటి వీడియోలను చూసుకుంటూ చేసేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుగురించనే ఇంత నేను ప్రాసెస్తో క్లియర్గా చూపిస్తున్నాను అన్నట్టు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అది కూడా చాలామంది అంటూ ఉంటారు దీనికి ఇంత ప్రాసెస్ అవసరమా, తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి ఈ ప్రాసెస్లో చూపిస్తున్నా. ఓకేనా, ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు. ఏంటంటే ఈ విధంగా చిన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఈ సైపులు చిన్నగా కట్ చేస్తే ఏంటంటే తొందరగా వేగుతుంది. అందుకోసం ఇప్పుడు ఒక మిక్సీ జారి తీసుకునేసి, ఇవి తినే శనగలు. తినే శనగలని ఏంటంటే మనం ఒక చిన్న కప్పు తీసుకునేసి మిక్సీ జారిలో వేసుకునేసి కాసిన్ని నీళ్లు పోద్దాం. అది మనం పేస్ట్ చేసుకోవడానికి ఎన్ని అవసరమో అన్ని నీళ్లు పోసుకునేసి ఈ టైప్లో పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం. అందులో ఏంటంటే ఒక 2 గంటల నూనె వేసుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిగడ్డని పొక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి, ఇప్పుడు ఎర్రగడ్డలను కూడా మనం 2 రెండింటిని తీసుకొని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం. వీటిని ఏంటంటే కాస్త అలా వేగనివ్వాలి. ఈ విధంగా వేగే టైంలో పచ్చిమిరపకాయలు 2 రెండింటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి పసుపు కూడా మనం 1/2 స్పూను అందులో వేసుకుందాం. ఓకేనా, ఈ పసుపు ఏంటంటే ఇవన్నీ తొందరగా వేగటానికి మంచిగా పనిచేస్తుంది, మంచి రుచిని కూడా ఇస్తుంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది అన్నట్టు. ఈ టైప్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేగనివ్వాలి. వేగిన తర్వాత టమోటాలని కట్ చేసి అందులో వేసుకోవాలి. ఈ టమోటాలను కూడా ఏంటంటే ఈ మధ్యలో ఉన్న గడ్డ లాంటి భాగాన్ని కట్ చేసి తీసేయాలి, అప్పుడు రాళ్ళు కావు. ఓకేనా, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మనం బాగా వేగనివ్వాలి. ఈ సాల్ట్ ఏంటంటే ఇవి బాగా వేగటానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, ఈ టైప్లో మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగల పేస్ట్ని అందులో వేసుకుందాం. వేసి దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం 1 స్పూను కారాన్ని వేసుకునేసి 1 స్పూను ధనియాల పౌడర్ కూడా వేసి కాస్త అలా కలపాలి. కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించినప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఇప్పుడు ఏంటంటే మనం ఇది బాగా వేగటానికి మంచి అవకాశం అన్నట్టు. ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం పాలకూర ఇందాక కట్ చేసి పెట్టుకున్న దాన్ని అందులో వేసేసుకోవాలి. ఓకేనా, ఇదేంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం చేసినప్పుడు ఎలాంటి హాని ఉండదు. ఎప్పుడైనా సరే ఒక్కటి గమనించండి, పుష్టిగా తిన్నవాడు ఎప్పుడు గట్టిగానే ఉంటాడు. ఇది తింటే అది జరుగుద్ది, అది తింటే ఇది జరుగుద్ది అన్నవాళ్ళు మాత్రమే అన్నిటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా, ఈ పాలకూర ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు పచ్చి బఠానీలు నానబెట్టుకున్న వాటిని అందులో వేసుకుందాం. వేసుకునేసి బాగా కలుపుతూ వీటిని కూడా వేగనివ్వాలి.
ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం. అది కూడా మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. ఈ టైప్లో పోసిన తర్వాత కాస్త అలా కలబెట్టేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి చూసుకునేసి. ఇప్పుడు కాస్త అలా కలిపి మూత పెట్టి దాదాపు 6 నుంచి 8 నిమిషాల సేపు ఉడకనివ్వాలి, ఎందుకంటే బఠానీ ఉడకాలి కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఒక గంటి నూనె వేసుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి వెల్లుల్లి రెమ్మల్ని పొక్కులు తీసి కాస్త నలిపి అందులో వేసుకునేసి 2 ఎండుమిరపకాయలు వేసి ఇప్పుడు మనం మంచి స్మెల్ వచ్చే కరివేపాకును కూడా తీసి అందులో వేసి చిటపట్లాడినిచ్చి 1-2 స్పూన్లు తెల్ల నువ్వులు అందులో వేసుకునేసి వీటిని బాగా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ కారాన్ని వేసి కాస్త అలానేసి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే తీసేసి ఇందాక మనం ఏదైతే పాలకూర కర్రీ ఉందో దాంట్లో దీన్ని వేసేసుకుందాం ఈ పోపుని. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది, ఎలాంటి హాని ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఆ పోపుని దీంట్లో వేసినాక కాస్త కలబెట్టేసి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరని అలా మీదకించి చల్లుకుందాం. చల్లుకున్నాక కాస్త అలా కలబెడితే ఇప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ను చూస్తేనే దారిని పోయేవాళ్ళు కూడా ఏం కూర చేసావో నాకు కొంచెం పెట్టు అని అడగకపోతే అడగండి, అంత బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్లో ఈ ప్రాసెస్లో చేసుకోండి హెల్దీ అయిన రెసిపీ. నేను ఎప్పుడు కూడా హెల్దీ అయిన రెసిపీసే మీ దగ్గరకు తీసుకొస్తూ ఉంటాను, ఎందుకంటే ఎంతోమంది కొత్త వాళ్ళు దీన్ని ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం.